ప్లీజ్ ప్లీజ్ సార్ మీ సోషల్ మీడియాలో సార్ మీడియా గురించి ఎలాంటి మాటలు మాట్లాడతారంటే ప్రాస్టిట్యూట్ అనే పదాన్ని కొంచెం సవరించి ప్రెస్టిట్యూట్స్ అని రాస్తారు సార్ తెలుసో లేదు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో మీడియా ప్రతినిధుల గురించి కానీ నిజమైన జర్నలిస్ట్ ఒకప్పుడు సార్ ఒకప్పుడు మీడియాలో ఒక వార్త వస్తే నా అంటే మీరు యవనులుగా ఉన్నప్పుడు ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అసలు భయపడేవాళ్ళు ఆ వార్తలో ఎంత నిజం ఉంది మన గురించి ఏం రాశారు అని భయపడేవాళ్ళు. ఈ రోజు అదే వార్తల్లో అదే వార్తా పేపర్లో రాస్తే నా గురించి చెడ్డగా రాసినాడా మంచిగా రాసినాడా ఈ పత్రిక వద్దు వేరే పత్రిక వెళ్ళిపోదాం అనే పరిస్థితికి వచ్చేసామంటే అదే ఒక నాలుగు పత్రికలో వదిలిన వార్త వస్తే శాసనంగా ఉండేది. అవును ఈ రోజు మంచిగా రాయాలా చెడుగా రాయాలా లేదా డబ్బిచ్చి రాయాలా లేకపోతే ఇంకోటి మందు పోయాలా లేకపోతే ఇంకోటి బెదిరించి రాయాలా వార్త అనే పరిస్థితికి వచ్చేసి ఈ రోజు మీడియా గురించి మనం మాట్లాడుకున్న ఇది ఏ విషయమైనా సరే ఇది ఒక గంటనో గంటన్నర సరిపోదు సార్. ఇది చాలా కుళ్ళిపోయిన వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నాము. ఆ కుళ్ళిపోయిన వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే దాన్ని ఏ మాత్రమే మనము క్లీన్ చేయలేమో అనిపిస్తోంది. ఎంత అంత భయంకరమైన పరిస్థితి వెళ్ళిపోతుంది. ప్రజలు కూడా అలా తయారు చేస్తున్నారు సార్. మీడియా ఎలా తయారవుతుందంటే మనం ఏ వార్తైనా పదే పదే టెలికాస్ట్ చేసి తప్పును తప్పుగా కాకుండా తప్పును రైట్ గా కూడా ప్రొజెక్ట్ చేయగలము ఒక వారం రోజులు ప్రచారం చేస్తే ప్రసారం చేస్తే అనే రీతిగా వెళ్ళిపోయింది సార్. సో ఈ పరిణామాలను మనము నిశ్చితంగా గమనిస్తే ఒక రెండు మూడేళ్ల కిందట వరకు మీడియా పరిస్థితి ఎలా ఉందంటే అంటే సాక్షి దినపత్రిక ఏదైతే పక్క మీడియాకు వ్యతిరేకంగా పెట్టామని రాజశేఖర రెడ్డి గారు అన్నారు అదే పక్క మీడియాకు రెండింతలుగా సాక్షి దినపత్రిక ఈరోజు తయారైంది మీడియా డైరెక్ట్ గా అంటే వాళ్ళు ఎదిరించడానికి పెట్టి వీళ్ళు దారుణమైన విలువలు విశ్వసనీయత పేరుతో పెట్టి వీళ్ళు దారికన్నా ఘోరంగా తయారైపోయారు. సో ఈ రెండు ఛానళ్ళు కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పకోకుండా పత్రికా స్వేచ్ఛ అనే ముసుగులో తమ పార్టీ తమ నాయకులను పొత్తు విడిపోయింది అనుకుంటా కదా. మీరు ఇప్పుడు తెలుగుదేశం కలిసి ఉన్నారా పొత్తు విడిపోయింది అనుకుంటా కదా. నాకు కొంచెం జ్ఞాపకం లేదు సరిగా. మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తులో లేరు కదా ఇప్పుడు ఉన్నారా సార్? మేము పొత్తులో కాదు సార్, మేము వాళ్ళని భూస్థాపితం చేసింది 2018లోనే భూస్థాపితం బయటకు రానట్టున్నారు. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే 2-3 ఏళ్ల కిందట మా జనసేన అధినేత మీద సాక్షాత్తు వారి తల్లి గారి మీద ఒక 8 నెలల పాటు ఒక ఇద్దరు వ్యక్తులు చేసిన దారుణమైన ప్రచారం అంటే డిబేట్ లో కూర్చోబెట్టి 8 నెలల పాటు జరిగిన ఆ మొత్తం ఆ ఎపిసోడ్ ను ఒకసారి గుర్తు చేసుకుంటే అది అసలు దాన్ని మీడియా అన్నామా సార్? ఆ ఛానల్ అని దేశ సమస్యలు లేకపోతే నేను అనేది కూడా అదే మిత్రమా. వీళ్ళు ఎలా అయిపోయినారంటే అంటే టీవీ అంటే ప్రసార కేంద్రం దగ్గర నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే అవతల పక్క నుంచి మాత్రమే ప్రజలకు వినపడుతుంది. ప్రజలు మాట్లాడేటువంటి మాటలు కూడా టీవీ ద్వారా టీవీ యాజమాన్యాలకు కనుక తెలిసేట్లయితే చాలా బాగుంటుంది. టెక్నాలజీ ఆ విధంగా కనుక వచ్చేట్లయితే, పారసార్థి గారు మీకు అసలే కేబుల్ టీవీ ఉంది, టెక్నాలజీ ఈ విధంగా ఏమైనా చేసేమో చూడండి. అంటే ప్రజలు మాట్లాడుకునేటువంటి మాటలు కూడా టీవీ వాటిని ఆకర్షించేసి అటు ఆంధ్రజ్యోతికి ఏబిఎన్కో అటు టీవీ ఫైవ్కో అటు మరో దానికో కనుక పంపించేట్లయితే అప్పుడు బాగుంటుందేమో కొంచెం పరిస్థితి. తెలియక కాదు కృష్ణమోహన్ గారు, ఇక్కడైతే మీరు చాలా అమాయకంగా ఉన్నారు. చాలా బాగా తెలుసు ప్రజలు ఏమనుకుంటారో తెలుసు, దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలో తెలుసు. అయినా నేను ఏమంటానంటేనండి, వాళ్ళు దానికి పరితెగించి ఉన్నారు. ఈ రోజు పచ్చ మీడియా గానీ నీలి మీడియా గానీ అనేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి దాంట్లో అంటే వాళ్ళు కేటగిరికల్ గా మేము ఎంత కాలం ఉండగలుగుతామో అంతకాలం ఉండాలి, మేము చెప్పాలి, చెప్పాల్సిండేటువంటి పదే పదే ప్రచారం చేయాలి. ఈ యొక్క ఒరవడి అనేటువంటిది వాళ్ళు ఓపెన్ గా వాళ్ళకి తెలియక కాదండి. అంటే మీరు వాళ్ళకి ఏదో తెలియలేదు కాబట్టి ఏబిఎన్ ఆంధ్రజ్యోతినో సాక్షినో లేకపోతే టీవీ ఫైవ్ లేకపోతే మహాన్యూస్ మూర్తి వీళ్ళు కాదండి. వాళ్ళకి ఇంకా చాలా బాగా తెలుసు మనం ఏమి చెప్తే ప్రజలకు ఎక్కుతుంది అనే అంతవరకే కూడా తెలుసు తప్ప ఏమి ఎక్కించాలి అనేటువంటి విషయంలో వాళ్ళు సిద్ధహస్తులు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి యొక్క పెద్ద పెద్ద శిష్యులు, వాళ్ళు శివాజీరావు లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి మన యొక్క దివ్యవాణి లాంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఢిల్లీలో పరువు పోయేట్లుగా పనికిమాలను మాట్లాడిచ్చినప్పుడు లేకపోతే బాలకృష్ణ గారితో పనికిమాల బూతు మాటలు మాట్లాడిచ్చినప్పుడు వాళ్ళకి అందరికీ తెలుసు. తెలిసి మీకు మీడియాలో సెన్సేషన్ కావాలి. ఒక రకంగా ప్రజల్ని ఒక రకమైన మత్తులో ఉంచుతున్నారండి. ఎలా తయారు మాటలు మాట్లాడాలి. ఒక్క నిమిషం వివేక్ గారు, ప్లీజ్ ప్లీజ్ గో అహెడ్ అండ్ కన్క్లూడ్ అండ్ ఆల్సో కన్క్లూడ్. సార్ ఇప్పుడు పచ్చ ఛానల్స్ గులుగు ఛానల్స్ అనే ఈ రెండు ఛానళ్ల వల్ల ఇట్
ఇతర తప్పులు వాళ్ళ తప్పుల నుంచి ఇతర ఛానల్స్ ఏమైనా నేర్చుకున్నాయా, లేకపోతే అంతా ప్రత్యాపారమేని అందరూ ఒకే దాంట్లో ప్రత్యాపారం చేసుకుంటూ ప్రజలు కూడా అదే వ్యాపారాన్ని అంతే. సో ఈ కాన్సెప్ట్ లో ఉంటే మాత్రము మేము నాలుగో స్తంభము, మాది విలువలతో నడిపే మీడియా, లేకపోతే మేము ప్రజలకు వాస్తవాలు అందిస్తాము. ఇది మొత్తం ఇదంతా ఫ్రాడ్ సార్. ఇది ఫ్రాడ్ కాదు, దీనికి ఇంకో పదం కూడా ఏదైనా పెట్టచ్చు కానీ బహిరంగంగా చెప్పలేము. కానీ ఈ మీడియా ఉసుకులో జరుగుతున్న ఏదైతే నిజానిజాలను పక్కన పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియకోకుండా చేస్తున్న ఈ పరంపర ఏదైతే ఉందో జనం మాత్రము అసహించుకుంటున్నారు సార్. వెరీ గుడ్. అసహించుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రవిచంద్ర, మీరు ఇందాక చేయలేపారు. చిట్ట చివరి లాస్ట్ హాఫ్ మినిట్, 30 seconds ప్లీజ్. ఇందాక సార్ కారం చేడు గురించి మాట్లాడినప్పుడు చాలా కోప్పడ్డారు, చాలా బాధపడ్డారు కృష్ణాంజనేయులు గారు. మిమ్మల్ని కూడా మీ నైతికతను ప్రశ్నించండి. అలా ఉండాలి, అలా మాట్లాడాలి. కానీ అదే విధంగా టీవీ ఫైవ్ లో కూర్చున్నప్పుడు సాంబశివరావుని, ఏబిఎన్ లో కూర్చున్నప్పుడు వెంకటకృష్ణని, మూర్తితో కూర్చున్నప్పుడు మూర్తిని, వాళ్ళ నైతికత గురించి ఏ రోజైనా మీ దగ్గర నుంచి ఇలాంటి ప్రశ్న రాలేదే. మరి ఎందుకని? ఎందుకని? పర్వాలేదు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు కదా.